ఒకప్పుడు మన రూపాయిని భారత్తో పాటు మరో 12 దేశాల్లో అధికారిక కరెన్సీగా వినియోగించేవారని మీకు తెలుసా? ఒకప్పుడు ఆసియా దేశాల్లో తన బలం చూపించి ఆఫ్రికా దేశాల్లోనూ అధికారికంగా అడుగుపెట్టిన రూపాయి ఇప్పుడు డాలర్ చేతికి చిక్కి ఎలా శల్యమైపోయిందో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. స్వాతంత్రం రాకముందు చాలా దేశాల్లో మన రూపాయినే అధికారిక కరెన్సీగా వాడేవారు. స్వాతంత్రానికి ముందే కాదు, తర్వాత కూడా చాలా ఏళ్లపాటు పాక్లో మన రూపాయే చెలామణి అయ్యేది. పాక్తో పాటు కువైట్, బెహ్రాన్, ఖతార్, యుఏఈ, మలేషియా వంటి ఆసియా దేశాలతో పాటు కెన్యా, టాంజానికా, ఉగాండా, షెషల్, మారిషియస్ దేశాల్లో కూడా అధికారిక కరెన్సీగా ఉండేది. అప్పటికి బ్రిటన్ పౌండ్దే అంతర్జాతీయ మార్కెట్లో ఆధిపత్యం కొనసాగుతూ ఉండేది. స్వాతంత్రం వచ్చాక కాంగ్రెస్ పాలకులు తీసుకున్న నిర్ణయాలు రారాజుగా ఉన్న రూపాయిని బానిసగా మార్చేశాయి. 1959 మే 1న దేశం బయట చెలామణి కోసం ప్రత్యేకంగా గల్ఫ్ రూపీని భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. నిజానికి అప్పటికి గోల్డ్ స్మగ్లింగ్ని తగ్గించేందుకు, మన విదేశీ మార్గద్రవ్యాన్ని పెంచుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది క్రమేపీ ఈ 12 దేశాలతోనూ భారత మధ్య అంతరాన్ని పెంచింది. దీంతో 1961లో కువైట్, 1965లో బెహ్రాన్ తమ కరెన్సీలు ప్రవేశపెట్టుకున్నాయి. 1966 జూన్ 6న భారత్ మరోసారి తన రూపీ ద్రవ్య విలువను అంతర్జాతీయ మార్కెట్లో తగ్గించింది. దీంతో ఆ భారాన్ని మొయ్యటం ఇష్టం లేని ఒమన్, ఖతర్, యుఏఈలోని కొన్ని దేశాలు గల్ఫ్ రూపీ స్థానంలో తమ కరెన్సీల్ని ప్రవేశపెట్టుకుని ఆర్థికంగా ఎదిగాయి. ఒకవేళ నెహ్రూ ఆ నిర్ణయం తీసుకుని ఉండకపోతే ఇప్పుడు ఈ గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలతో పాటు మన ఆర్థిక వ్యవస్థ ఎప్పుడో బలపడి ఉండేది. ప్రస్తుతం ఆయా దేశాల కరెన్సీ విలువ మన రూపాయి కన్నా 200 రెట్లు ఎక్కువగా ఉంది. తొలినాళ్లలో రూపాయి విలువ బ్రిటిష్ పౌండ్తో ముడిపడి ఉండేది. 1935 నాటికి డాలర్ విలువ రూపాయితో సమానంగా ఉండేది. 1947లో ఒక డాలర్ విలువ 3 రూపాయల 30 పైసలుగా ఉండేది. కానీ నెహ్రూ పంచవర్ష ప్రణాళిక కోసం అప్పు తెచ్చేందుకంటూ మన రూపాయిని డాలర్కి తాకట్ పెట్టారు. 1948-66 మధ్య మరిన్ని అప్పులు చేయటంతో డాలర్ రేటు 4 రూపాయల 79 పైసలకు పెరిగింది. 1962 చైనాతో యుద్ధం, 1965-71 పాక్తో యుద్ధాల తర్వాత దేశంలో లోటు బడ్జెట్తో ద్రవ్య విలువ క్షీణించి రూపాయి మరింత బలహీనపడింది. 1971లో రూపాయిని పౌండ్తో కాకుండా డాలర్కి అనుసంధానిస్తూ నాటి ప్రధాని ఇందిరాగాంధీ బలవంతంగా తీసుకున్న నిర్ణయం మన జుట్టును తీసుకెళ్లి తెల్లౌడి చేతిలో పెట్టింది. అప్పటికి డాలర్ మార్క్ విలువ 8 రూపాయల 39 పైసలుండేది. ఇది క్రమేపీ పతనమవుతూ 1985లో 12 రూపాయలైంది. 1990లో దేశంలో ఉన్న బంగారం లండన్ బ్యాంకులో కుదవ పెట్టుకోవాల్సిన దుస్థితి దాపరించింది. ఆ టైంలో దేశాన్ని రక్షించడానికి పీవి సంస్కరణలకు తెరలేపారు. ఈ పరిణామాలతో డాలర్తో రూపాయి మారకు విలువ 18 రూపాయలకు తగ్గింది. ఇది జరిగిన 2 ఏళ్లకే రూపాయిని స్టాక్ మార్కెట్తో అనుసంధానించడంతో మన కరెన్సీకి హాటటాక్ వచ్చింది. ఆనాటి పరిస్థితుల దెబ్బకి డాలర్ విలువ 31 రూపాయలకు చేరి అక్కడి నుంచి క్రమేపీ బలహీనపడుతూ వచ్చింది. 2000 నాటికి డాలర్కి 43 రూపాయలున్న మార్కం గడిచిన 16 ఏళ్లలో మరింత పతనమైంది. 2013 ఆగస్టు 28న చరిత్రలో ఆల్ టైమ్ లోయెస్ట్కి రూపాయి పతనమైంది. ఆ రోజు అంతర్జాతీయంగా డాలర్ బలపడటంతో మార్కపు విలువ 68 రూపాయల 75 పైసలకు కనిష్టానికి పడిపోయింది. ఆపై ప్రతి దేశ ఆర్థిక దుస్థితి మన రూపాయి మీద భారం పెంచుతూనే వస్తోంది. గ్రీస్ దివాళా తీయటం, చైనా తన కరెన్సీ వాల్యూని 3 సార్లు తగ్గించుకోవటం, బ్రెగ్జిట్ దెబ్బ, యూరప్ సంక్షోభం, అమెరికా అప్పులు, ఇలా ఎక్కడేం జరిగినా దాని ప్రభావం ముందుగా పడేది మన రూపాయి మీదే. ప్రపంచీకరణ ముసుగులో ఆర్థిక సంబంధాల పేరుతో బహిరంగ దోపిడీ జరుగుతున్న కాలమిది. ఎక్కడ ఏం జరిగినా దాని భారమంతా మొయ్యాలన్న సమన్యాయాలు తప్ప ఒక దేశం ఆర్థికంగా అడుగు ముందుకేస్తే వాటిల్లో పేద దేశాలకు వాటా ఇవ్వాలన్న నైతిక విలువ మాత్రం ఇక్కడ కనిపించదు. ఈ ప్రపంచీకరణ వ్యూహంలోకి పరిస్థితుల దృష్ట్యా అడుగుపెట్టిన రూపాయి ఇప్పుడు చేసేది లేక చేష్టలుటికి ప్రతి దేశం భారాన్ని మన రూపాయే మౌనంగా మోస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.